T20 World Cup 2022 టోర్నీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ముందే ఇరు దేశాల మధ్య ఓ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది పాక్ లో జరిగే ఆసియా కప్ 2023 టోర్నీకి టీమిండియా వెళ్లేది లేదని తటస్థ వేదికపై ఆ టోర్నమెంట్ ని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ లో దుమారం రేపుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆగస్టు లో పాక్ వేదికగా వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరగాల్సింది. అయితే పాకిస్తాన్ లో టీమిండియా అడుగుపెట్టే ప్రసక్తే లేదని తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహిస్తా మని బీసీసీ సెక్రటరీ ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో పీసీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్ నుంచి తరలిస్తే ఊరుకోం, అవసరమైతే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళు ఆసియా కప్ కోసం పాక్కి రాకపోతే మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోమంటూ సంచలన ప్రకటన చేశాడు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా. కానీ తమ దేశ స్థాయి ఏంటి అనేది తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వివరించాడు. బీసీసీఐ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించే శక్తి, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. అయితే పీసీబీ బీసీసీఐని ప్రశ్నించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మిగిలిన అన్ని బోర్డులు బీసీసీఐ ఏం చెబితే దానికి ఒప్పుకుంటాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాలే బీసీసీఐని కాదని ఏమీ చేయలేవు, ఎందుకంటే బీసీసీఐ చాలా శక్తివంతమైన బోర్డ్. వాళ్ళు తలుచుకుంటే పాక్ క్రికెట్ జట్టునే లేకుండా చేయగలరు, పాక్తో ఏ జట్టు క్రికెట్ ఆడకుండా చేయగలరు. ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు సరిగ్గా లేనప్పుడు పాకిస్తాన్కి వాళ్ళు రావాలని పట్టుబడడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో స్థాయి తెలుసుకొని వ్యవహరించాలి. ఓ తటస్థ వేదికపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అధికారులు సమావేశమై దీనిపై చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుంది అంటూ డానిష్ కనేరియా చెప్పాడు. చూడాలి మరి ఈ విషయంలో పాక్ బోర్డ్ ఏం చేస్తుంది అనేది.